ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతోందని బీసీ ఇంద్రారెడ్డి ఆరోపించారు. టీడీపీ ఇన్ఛార్జ్ సతీమణిపైనే దాడికి పాల్పడుతుంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి భారీ మెజారిటీతో గెలవబోతుందంటున్న బీసీ ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అనగానపల్లి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని పార్టీలు కూడా ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి. కానీ ఈ యొక్క నియోజకవర్గం పేరు చెప్పగానే కూడా ఇక్కడ ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క టీడీపీ కావచ్చు, వైసీపీ నేతలు నిన్న జరిగినటువంటి మార్కెట్లో ఒకరిపై ఒకరు కూడా ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క శాసనసభ ఏదైతే బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మగారు అక్కడ ఏం చేస్తున్నారు, అసలు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఇందిరా గారు, అసలు ఏంటి, అసలు పరిస్థితి ఏంది, అసలు ఏంది నిన్న జరిగినటువంటి మార్కెట్ ఘటన అసలు ఎందుకు జరిగింది? నమస్తే అండి. నేను నిన్న 9:00 నాకు ఇట్లా మార్కెట్లో ప్రచారం చేసుకోవాలని చెప్పేసి నేను పోలీస్ వాళ్ళతో పర్మిషన్ అడిగి పర్మిషన్ కూడా తీసుకున్నాము, ఇచ్చారు. 9:00 నేను వెళ్లాల్సి ఉండింది. సరే అని చెప్పేసి మా అంతా వాట్సాప్ గ్రూపులలో కూడా పెట్టేశాము, ఇట్లా మనం ప్రచారం వెళ్ళాలి మార్కెట్కి, మీరు అక్కడికి రండి అని మన కార్యకర్తలకు చెప్పేశాము. సరే అని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చారు మార్కెట్ దగ్గరికి. వచ్చాక నేను సరే అమ్మ మీరు వచ్చేయండి మేము వచ్చేసినామని నాకు ఫోన్ చేశారు. సరే అని చెప్పేసి నేను వెహికల్ ఎక్కుదామనే లోపు కాటసాని జయమ్మ కరెక్ట్గా అదే టైంకి అక్కడ దిగింది మార్కెట్లో. నేను కూడా ప్రచారం చేయాలి అని, ఆమెకి పర్మిషన్ లేదు ఏం లేదు. సరే అని చెప్పేసి నేను మా వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అమ్మ ఇట్లా ఆమె వచ్చిందంటే సరే పర్వాలేదులే, మనము ఆమె చేశాకనే చేసుకుందాంలే, ఏం కాదు ఒక గంట లేట్ అవుతుంది అంతే కదా అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆమె అక్కడ మన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినారు. పక్కకి వెళ్ళిపోయినాక మా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినాక ఇంకా అప్పుడు మేము ఆమె చేసుకుంది ప్రచారం. ఒక గంట గంటన్నర వరకు ప్రచారం అయిపోయాక మా వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు, మేడం అయిపోయింది ఇంకా మీరు వచ్చేయండి అంటే సరే అని అప్పుడు ఇంకా మొత్తం వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. నేను కూడా వెహికల్ ఎక్కేటప్పుడు వాళ్ళ ఎల్ఈడి స్క్రీన్ వెహికల్ ఉంది కదా అది అక్కడే పెట్టేసి ఫుల్ సౌండ్తో పెట్టుకొని అట్లే ఉంది. వాళ్ళకి అక్కడికే మా కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ ఇట్లా అమ్మ వస్తున్నారు ఈ వెహికల్ తీయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఒక కానిస్టేబుల్ వచ్చారు అక్కడికి, వచ్చి చెప్తే కూడా వాడు వెహికల్ తీయలేదు డ్రైవరు. సరే అని చెప్పేసి అంత లోపల నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళాక నేను అక్కడికి మార్కెట్ దగ్గరికి చేరుకున్నాను. చేరుకున్నాక అది అట్లే ఉంది, సౌండ్ ఫుల్ పెట్టుకున్నాడు. నేను ప్రచారం చేస్తానంటే కూడా నా మాట కూడా వాళ్ళకు వినపడదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు, అట్లా పరిస్థితి ఉంది ఆడ. అంగా నేను సిఐ గారికి ఫోన్ చేశాను, మా కార్యకర్త నంబర్లో నుంచి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి అన్న ఇట్లా ఇక్కడ వెహికల్ పెట్టి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ప్రచారానికి మీతో పర్మిషన్ తీసుకునే కదా నేను వచ్చాను అని చెప్తే నేను వస్తున్నాను అని చెప్పేసి ఆయన వచ్చారు. వచ్చి ఆయన చెప్తే కూడా వాడు వినలేదు. వినలేకుంటే ఆయన వాడిని అడిసేసి ఒక కొంచెం దూరంలో పెట్టుకున్నాడు వాడు అక్కడ. మేడం ఇక్కడ ప్రచారం అంటే మాటలతో మాట్లాడుకోవాలి, లేదు అని అంటే విమర్శ చేసుకోవాలి అంటే పక్కా ప్రణాళికన, అసలు ఏం జరగవచ్చు? అదే నేను ఇంకా అది వేయక ఇంకా సిఐ గారు ఉండి మేడం మీరు చేసుకోండి ప్రచారం అంటే సరే అని చెప్పేసి నేను నా పాటికి నేను వెళ్ళి మా వాళ్ళు నేను వెళ్ళి ఒక 10 షాపులు ఒక 15 షాపులు వెళ్ళాం, అడుగుతూ వెళ్తూ ఉన్నాం. అసలు సడన్ గా ఒక సుమారు ఒక 20-25 మంది కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసినారు. ఓబుల్రెడ్డి దుర్గా అనేవాడు ఇంకా మిగతా ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా నాకు కరెక్ట్ తెలియదు, వీళ్ళందరూ కలిసి పరిగెత్తుకుంటూ నేను ఉన్న సైడ్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో ఎవరు వస్తున్నారో అసలు మాకు మార్కెట్లో వాళ్ళకి తెలియట్లేదు, మాకు తెలియట్లేదు. సడన్ గా వచ్చేసినారు. వచ్చి ఇంకా వస్తుంటే మా వాళ్ళందరూ నన్ను రౌండప్ చేసేసుకున్నారు, మొత్తం ప్రొటెక్షన్ చేసేసినారు. చేసేసినాక అప్పుడు ఏం చేస్తున్నారు, మేము నన్ను తీసుకొని పోతున్నారు, వద్దు ఇడ మేడం ఇడ ఏదో గొడవ జరిగేటట్టుంది, వద్దు వద్దు మనం వెళ్దాం వెళ్దామమ్మా వెళ్దామమ్మా అని చెప్పేసి
వెళ్దామమ్మా అంటే సరే అని చెప్పేసి మేము వెళ్తూ ఉంటే వాళ్ళు ఇంకా రాడ్లతోని ఆడ ఇవి తూకం వేసే రాళ్లతోని కూరగాయలు వేసే బాక్సులు ఉంటాయి ఆ బాక్సులతోటి ఇంకా ఇసిరేయడం స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసేసరికి ఆడ ఇంకా అంత మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి బాగా. దెబ్బలు తగిలితే వీళ్ళు ఏం చేస్తున్నారు నాకెక్కడ తగులుతాయని చెప్పేసి అక్కడ సీఏ గారు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పోలీస్ వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినాయి నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి మా వాళ్ళు కూడా అట్ట చేసేసినారు. చేసేసి ఇంకా అప్పటికి నేను వెహికల్ ఎక్కేసి మా ఇంటికి వచ్చేసాను. అక్కడ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ప్రచారం చేసినంతసేపు మా కార్యకర్తలందరూ పక్కకున్నారు గంట ముందు గంటన్నర ముందు అంతే. మాది ఉన్నా కూడా మేము అడ్జస్ట్ అయిపోయి సరే వాళ్ళు చేసుకున్నాకనే వెళ్దాంలే అని చెప్పేసి మేము పర్మిషన్ తీసుకున్న టైంకి వచ్చినా కూడా మేము అడ్జస్ట్ అయిపోయి సరే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయినాం. మేం చేసుకునే టైంలో వాళ్ళకి ఏమవసరం ఉంది ఉద్దేశపూర్వకంగా కాకపోతే ఏమవసరం ఉందని ఎక్కడికి వెళ్ళారా నేను చెప్పినది కాదు మీరు ఎవరిని అడిగినా కూడా మార్కెట్లో ఎవరిని అడిగినా కూడా అందరికీ తెలిసింది మొత్తం అందరూ చూస్తున్నారు. సడన్గా రావడం నేను ఎవరిని ఒక్క మాట అనలేదు ఎవరిని మా కార్యకర్తలు కూడా ఒక్క మాట అనలేదు ఒక్కరిని తిట్టలేదు ఏం చేయలేదు. ఎందుకు వచ్చినట్టు అంటే ఒక లేడీ మీదకి ఎందుకు రావాలి అంటే నాకే ఇంత ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా మిగతా మహిళల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వంలో ఇంకా అది ప్రజలే గమనించాలి ఇది తెలుసుకొని ఈ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు ఇంకా చాలా జరిగినాయి ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాత్రము ఇలాంటివి ఇంకా జరగబోతాయి కూడా. అందుకని నాదే ఉదాహరణ ఒక్కసారి ప్రజలందరూ గమనించి మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అందరూ కూడా సేఫ్టీగా ఉంటారు ముఖ్యంగా మహిళలు సేఫ్టీగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అమ్మా ఇది సరే ఘటన ఒకటి పక్కన పెడితే మీరు ఏదైతే బనగానపల్లికి సంబంధించినటువంటి గ్రామాలలో తిరుగుతున్నారు మీ ప్రచారం అంటే వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ప్రభుత్వం వస్తుంది అనిపిస్తుంది? నేను వెళ్ళిన ప్రతి చోట కూడా మీరు కూడా నేను తిరిగిన వీడియోలు చూసుకోవచ్చు అన్ని చూసుకోవచ్చు ప్రతి చోట వెళ్ళిన చోటంతా నాకు ఫుల్ బాగా రెస్పాన్స్ ఉంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఖచ్చితంగా మీకే వేస్తామని అంటున్నారు ఖచ్చితంగా జనార్దన్ రెడ్డే గెలుస్తాడు అని చెప్తున్నారు మంచిగా జనాలు కూడా నాకు బాగా వస్తున్నారు మీటింగ్ చెప్పినప్పుడు కానీ ప్రచారం చేసినప్పుడు కానీ ఆ ఊర్లో వాళ్ళు కూడా మా కార్యకర్తలు కూడా కాకుండా మిగతా వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. నేను ఊర్లో వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం నేను వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు అప్పటికప్పుడు తెలుసుకుంటున్నా ఏమంటే చేసేటివి అయితే కానీ అప్పటికప్పుడు అక్కడికక్కడే చేసేస్తున్నా మనము ప్రభుత్వంతో చేసేటివైతే కానీ మన సార్ గెలిచాక తప్పకుండా చేస్తారని చెప్తున్నా. మా మేము చేసేటివి అప్పటికప్పుడు చేసేటది మా సొంత డబ్బులతో కూడా అప్పటికప్పుడు నేను పనులు చేస్తున్నా. వాళ్ళకి అంటే వాటర్ అయినా సరే పింఛన్లు రాకుండా ఈ ప్రభుత్వంలో పింఛన్లు రాకుండా ఇబ్బంది పడాలి వాళ్ళకైనా పూర్తి. మొన్న రీసెంట్గా ఈ చెరువుపల్లి అనే గ్రామంలో ఒక ఆడామె పాపం పేదామె ముసలామె కొడుకు తిక్కోడు అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడి వయసు 24-25 ఏళ్ళు ఉంటాయి వాడు ఏం చేస్తున్నాడు నేను తింటున్నానా బట్టలు వేసుకున్నానా అసలు ఏం తెలియదు ఆమె పాపం వాళ్ళ చుట్టూ తిరిగి విసుగెత్తి వేశారు. నేను ప్రచారం పోతే మేడం నా పరిస్థితి ఇది అంటే దాదాపు నేను ఆ ఊరికి ప్రచారం వెళ్ళి కూడా దాదాపు 5-6 నెలలు అవుతుంది ఇట్లా వికలాంగులందరికీ 6,000 పింఛన్ వస్తుంది అని చెప్పేసి చెప్పాను. ఇట్లా ఎప్పటికప్పుడు ఏ ఊర్లో ఆ ఊర్లో కూడా మా సొంత నిధులతో కూడా పనులు చేస్తున్నాను. అందుకని మంచి రెస్పాన్స్ బాగా నాకు బాగా సపోర్ట్ ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకం ఉంది నాకు తిరిగినంత. అంటే ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు అంటే ఖాయమని అనుకోవచ్చా? మీరు తిరిగిన దాన్ని బట్టి చూస్తే నేను తిరిగిన దాన్ని బట్టి చూస్తే మాత్రము ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. ఇది చూడొచ్చు ఏదైతే నిన్న దాడి జరిగిన నేపథ్యంలో ఏదైతే మళ్ళీ గనక వైసీపీ వస్తే మహిళలకు కనీస రక్షణ కూడా లేదు ఉండదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం తాను ఏదైతే సొంత నిధులతో కూడా కొన్ని గ్రామ ప్రజలకు హెల్ప్ సహాయం చేస్తూ కూడా ఇంకా గెలిస్తే మరిన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా కూడా చేస్తానని కూడా ఏదైతే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇందిరా మేడం గారు చెప్తున్నటువంటి